హాయ్ ఎవరీవన్, నేను ఈరోజు వెరీ హెల్తీ ఫుడ్ చెప్తున్నానండి. పిల్లలకి ఇష్టమైనది, మన ఇంట్లో అరుదుగా చేసుకునేది, ఎంతో మనకి వీలుగా చవకగా దొరికేది, అదే మన ఆనపకాయ. ఆనపకాయ అన్న మనకి సొరకాయ అన్న ఒక్కటేనండి. ఈ ఆనపకాయ హల్వా హిందీలో చెప్పే కద్దూ ఖీర్. ఈ కద్దూ ఖీర్ని హెల్తీ బెనిఫిట్స్తో మనకి ఎంతో హెల్త్కి ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్. పిల్లలకి ఇది కనీసం వీక్లీ వన్స్ పెడితే పిల్లలు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. ఇది బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి యాక్టివ్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక ఆనపకాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనపకాయని చెక్కు తీసుకొని తురుముకోవాలి. మధ్యన మెత్తగా ఉన్న పదార్థాన్ని తీసేయాలి. మెత్తగా ఉన్నది వేస్తే మనకి చప్పదనం వచ్చేస్తుంది, అందుకనే పైన గుదురు వేసుకోవాలి కానీ లోపల గుదురు వేయకూడదు. ఇది బాలింత్రాలకు, కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారైనా, ఎటువంటి ఫ్యాట్ ఫుడ్ తినకూడదు అన్నవారు కూడా ఇది తినడం వల్ల ఎటువంటి హాని చేయదు. ఇందులో మైదా అంటూ ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఈ ఆనపకాయ హల్వాకి ఒక పాల్ ప్యాకెట్ని వాడుతున్నాను. నేను నెయ్యిని వాడకుండా మా ఇంట్లో ఉన్న వెన్ననే నేను ఇందులో వాడుకుంటున్నా. మీ పదార్థాల మీదే కాదు, చేసుకునే కడాయి కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. ఉంటేనే మనకి అడుగు పట్టడం జరగదు, మాడదు. ట్రై చేసి చూడండి. వీలైనంత వరకు కూడా దలసరిగా ఉన్న బాండీలు మాత్రమే వాడండి. వాడను స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. బటర్ వేసుకున్నాను, నెయ్యిని తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఎలా అన్నా మనకి ప్రాసెస్ ఒక్కటే. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని, కావాల్సిన వాళ్ళు ట్రై చేస్తేనే తింటారు అన్నవాళ్ళు డ్రై ఫ్రూట్స్ని ట్రై చేసుకొని వేసుకోవచ్చు. మేమైతే అలా ఇష్టపడడం. ఇవన్నీ మెల్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆనపకాయ తిరిగి నేను వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని, ఇది ఇలా కలుపుకుంటే ఈ వాటర్ చూసారా, మనం తురిమేటప్పుడే చాలా వాటర్ వస్తుంది. వాటర్ అసలు ఒంపేయకండి, ఆ వాటర్లోనే ఉంటుంది మనకు కావాల్సిన మంచి పదార్థం అంతా. దాన్ని మీరు ఒంపేస్తే కనుక మనకి ఉపయోగం ఉండదు. దేన్నైనా సరే మనం టేస్ట్ కోసమైనా ప్రతిదీ చూడకూడదు, హెల్త్ కోసం కూడా మనం ఆలోచించి కొన్ని పనులు చేసుకోవాలి. అలా అయితేనే మనకి బాగుంటుంది. ఇలా మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసాం అనుకోండి, మనకి ఇది బాగా దగ్గరగా అయిపోతుంది. మనకి సరిపడే మూత పెట్టేసి 3 మినిట్స్ వరకు కూడా హైలో ఉంచి తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని ఇంకో 3 మినిట్స్ ఉంచిన తర్వాత మనం మూత తీసి కలుపుకోవాలి. మనం కొంచెం కలిపేటప్పుడు కూడా టేస్ట్ చేద్దాం అది ఎంతవరకు ఫ్రై అయ్యిందో. చూసారు కదా, నీట్గా వాటర్ అంతా ఇంకిపోయింది, అసలు మనకు వాటరే లేదు. చూసారా, కొంచెం చెమ్మలా ఉంది అంతే తప్ప అందులో ఇందాకలా ఎంత వాటర్ ఉందో. చూసారా, వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోయింది. ఇప్పుడు ఇది ఇంకా 2 నిమిషాల పాటు దీన్ని ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టద్దు. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక ఇంకా మూత పెట్టకుండా దీన్ని హైలో పెట్టుకొని ఇంక అలా మనం దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే మనకి ఇది దగ్గర పడిపోతుంది. కొంచెం వేసిన బటర్ కానీ నెయ్యి కానీ మనకి అది పైకి వచ్చేస్తుంది అన్నమాట. మనకు అసలు వాటర్ అన్నదే లేదు. ఇంత దగ్గర అయిన తర్వాత మనం నెయ్యి ఇంకా పోసుకుంటే ఉంటుందండి, బయటకు కూడా వస్తుంది. కానీ నెయ్యి ఎంత కావాలో దీనికి సరిపోయినంత మాత్రం వేసాను కాబట్టి అది పైకి తాగట్లేదు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పంచదార ఫస్ట్ యాడ్ చేసేయాలండి. పంచదార ఫస్ట్ యాడ్ చేస్తే ఇది పంచదారలో ఉడికితే మనకి తినేటప్పుడు ఇది కూడా చప్పదనం లేకుండా వస్తుంది. అదే మనం పాలల్లో వేసిన పంచదార ఉడుకుతుంది కదా అంటారు, అలా వేసి చేసిన దానికి ఇలా డైరెక్ట్గా ఫస్ట్ వేసి తర్వాత పాలు వేసి చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవ్వండి, నేను పంచదార అయితే వేసాను. దీనికి సరిపోయినంత పంచదార వేసాను. మీ స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఇది ఎంత ముద్దగా వచ్చిందో చూడండి, ఎంత ముద్దగా వచ్చిందో చూద్దా. పాలు ఇష్టపడవు, మేము పాలతో ఇది తినము అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. అంటే పాలు ఇష్టపడని వారి కోసం నేను చెప్తున్నప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి ఇంట్లో, వేడివేడి పాలైనా వేసుకోవచ్చు, పచ్చిపాలైనా వేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. చిక్కదనం సరిపోతుంది కీర్ అంటే. చూడండి, ఇందులో ఇప్పుడు నేను ఇలాచి పొడేసాను, ఇందులోనే నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. మా పిల్లలు కలర్ వేయమంటారు, గ్రీన్ కలర్, నాకు అది నచ్చదు, అది హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి నేను వేయను. ఇందులోనే ఇందాకలో మనం చెప్పుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేస్తున్నాను. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6 o'clock కానీ 5 o'clock కానీ స్నాక్ కింద కానీ ఏమైనా పెట్టారంటే వాళ్ళు హెల్తీగా ఇది తిని
వాళ్ళు ట్యూషన్ కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి చాలా యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. మీరు ఇది ఒక వారం రోజుల పాటు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వాడుతూ మీ పిల్లల యాక్టివ్నెస్ లో మీరు తేడా చూడండి. అంటే ఓన్లీ కీచ్ చేయమని కాదు, మీరు ఏ విధంగా అయినా సరే పిల్లలకి ఆ డ్రై ఫ్రూట్స్ ని అందిస్తూ ఈ డ్రై ఫ్రూట్స్ ని పిల్లలకి డైలీ ఏదో విధంగా ఇస్తూ మీరు వాళ్ళ యాక్టివ్నెస్ ని తేడా చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇగోండి కీర్ అంటే ఇగోండి ఈ చిక్కదనంలో మనం దించేసుకుంటే మనకు సరిపోతుంది. ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చాలు. ఇంకా లేదు ఇంకా పల్చగా కావాలండి మా పిల్లలు ఇలా ఉంటే తినరు అంటే మనం ఇంకా కూడా ఇందులో పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయనన్నమాట, ఎందుకంటే దీన్ని నేను ఇంకా కొంచెం మిల్క్ పౌడర్ అన్నీ వేసి నేను దీన్ని హల్వా చేస్తాను. ఇప్పుడు మీకు కీర్ అయిపోయింది కదా, దీంతోనే హల్వా కూడా ఎలా అన్నది నేను చెప్తున్నాను. ఈ పచ్చికోవా ఉన్నా మేగడ ఉన్నా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా వస్తుంది. కొంచెం పాలపొడిని యాడ్ చేసుకోవాలి. అంత వేసుకోవాలండి పాలపొడి మీరు అంటారా, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి. మనకి దాంట్లో ఏం అబ్జెక్షన్ అయితే ఏం లేదు. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి అది కూడా నేను అమూల్య డైరీ వైట్నర్ అని చెప్పేసి ఇది తెచ్చుకొని నేను వాడుకుంటున్నాను. నేను ఇది కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను. నేను ఇది తెచ్చి ఇప్పటికి 2 మంత్స్ అయ్యింది. నేను మళ్ళీ వెంటనే దీన్ని అంతా ప్యాక్ చేసేసి గాలి లోపలికి వెళ్ళకుండా దీన్ని నేను ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకుంటాను. ఇదేం గట్టిగా అయిపోదండి, మనం స్టోర్ చేసే పద్ధతిని బట్టే ఉంటుందండి. ఏదైనా మనకి ఏ ప్యాకెట్లో పెట్టేస్తే మనకి ఇది ఏమీ గట్టిగా అవ్వదు. చూసారా ఇప్పుడు ఎంత ముద్దగా వస్తుందో, ఇంకా ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇంకా ముద్దగా వస్తుంది. ఇందులోనే మనం కొంచెం పచ్చికోవా వేసుకున్నా సరే పర్వాలేదు, స్వీట్ అన్నది మనం చూసుకోవాలి. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం అడుగు పట్టిందంటే దాని టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకనే ఎప్పుడైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరనే ఉండాలి. కుంకుమ పువ్వు నేను ఎందుకు వేసానంటే, నేను ఎక్కువ కుంకుమ పువ్వు ప్రతి దాంట్లో యూస్ చేస్తాను స్వీట్స్లో. ఇది వాడటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి కుంకుమ పువ్వు అన్నది. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను, ఎప్పుడొస్తాయో ఆఫర్స్ చూసుకుంటూ నేను 5 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. స్వీట్స్ చేస్తే మాత్రం కుంకుమ పువ్వు వేస్తాను. ఇది వెయిట్ లాస్కి మంచిది, విటమిన్స్కి, మన ఫేస్ గ్లోకి చాలా మంచిదండి. దీనికోసం నేను వీడియో చేసి మీకు ప్రత్యేకంగా ఒకరోజు పెడతానండి ఖచ్చితంగా. ఇలా చూడండి వచ్చిందో మనకి చిక్కదనం చాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా మీరు కద్దు కీర్ ఎందుకు చేస్తానని చెప్పి హల్వా చేశారని మీకు అడుగుతున్నారా. మా పిల్లలకి హల్వా అంటే ఇష్టం అండి. ఇది థిక్నెస్ చాలు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం. దీన్ని ఇంకెలా సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు గార్నిష్ కావాలంటే ఇంకా ఫ్రైడ్ నట్స్ ఇంకా కలుపుకోవచ్చు. ఈ కద్దు కీర్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మీరు మీ వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.